సభకు నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులకు మా నందమూరి కుటుంబం సభ్యుల తరఫున వారి ప్రతినిధిగా మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మనం అన్నగారు ఎన్టీఆర్ 101వ జన్మదిన జయంతి పండుగ జరుపుకుంటున్నాం. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు సంచలనానికి నాంది. అటు సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఆయనకు ఆయనే సాటి. అటు సినిమా రంగంలో ఆయన వేయని పాత్రలు లేదు. అటు కథానాయకుడుగా ప్రతి నాయకుడుగా కూడా వేసి జనాన్ని మెప్పించారు ఆయన. అలాగే వయసుకు మించిన పాత్రలు కూడా వేసి మెప్పించారు. ఇటు రాజకీయ రంగంలో ఆయన ఎన్నో పెను మార్పులు తీసుకొచ్చారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక సంచలనాన్ని సృష్టించారు. అది ఈ భారతీయ రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. అది ఎవరి వల్ల కాదు, నభూతో నభవిష్యది. ఎంతోమంది దాన్ని తిరగరాయాలని చూశారు, కానీ ఎవరి వల్ల సాధ్యపడలేదు. మళ్ళీ అది తిరగరాయాలంటే మళ్ళీ ఆయనే జన్మెత్తాలేమో. అయినా ఆయన ఇంకో జన్మెత్తినా ఆయన వల్ల కాదేమో. ఈ జన్మకి మేము ఆయన బిడ్డలుగా పుట్టాం, మేము చేసుకున్న అదృష్టం. అలాగే ఆయన రాజకీయ రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. కిలో 2 రూపాయల బియ్యం కానీ మండలాల తీసుకొచ్చారు, మండలాలని ఇది తీసుకొచ్చారు. ఆడపిల్లలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. వారికి విశ్వవిద్యాలయం స్థాపించారు. ఇంతటి మార్పులు చేసిన ఆయనకి మనం ఆయన చూపిన దారిలో నడుచుకుంటూ ఆయన ఆశయాలను మనం ముందుకు నడిపిస్తాం. నాకు అవకాశం కల్పించిన చిత్రపురి కాలనీ కార్యవర్గ నిర్వాహక సభ్యులకు నా కృతజ్ఞతలు. జై ఎన్టీఆర్! జోహార్ ఎన్టీఆర్! మోహన్ రేష్ గారు చెప్పినట్టుగా 100 ఏళ్ళకి ఈయన ఒక్కడే యుగపురుషుడు అవుతే ఇంకో ఈ ఇట్లాంటి యుగపురుషుడిని స్మరించుకుంటున్నాం. 100 ఏళ్ళు కూడా స్మరించుకునేది ఆయన ఒక్కడనే, నెక్స్ట్ జనరేషన్స్ కూడా. ఇంకెవరు పుడతారని నేను అవుతా అనుకోవట్లేదు సార్ ఆ లెవెల్కి. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ 100 ఇయర్స్ కూడా నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆయనే స్మరించుకుంటాయి. జోహార్ ఎన్టీఆర్! అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు మన తెలుగు జాతి, తెలుగు ప్రతి తెలుగువాడి ఇంట్లోనూ ఒక ఊత పదం లాంటిది. ఎన్టీఆర్ లేని తెలుగు మనిషి, తెలుగు పౌరుడు ఎవడో లేడు. అట్లాగే ఆయన ఎన్టీఆర్ గారు సినిమా ఇండస్ట్రీలో కూడా ఒకడే ఎన్టీఆర్. ఆ రోజుకి ఈ రోజు కూడా ఆయన ఉన్నారు లేరు అనే సంగతి వదిలిపెడితే ఆయన చేసిన ఏ మార్పులు అయితే ఉన్నాయో ఆ మార్పులనే ఇప్పటికీ ఫాలో అవుతున్నాం మేము చాలామంది. ఆయన డిసిప్లిన్ కానీ, ఆయన పద్ధతులు కానీ. అలాగే రాజకీయ రంగానికి వస్తే ముందాక మోహన్ కృష్ణ గారు చెప్పినట్టు ఆయన చేసిన విప్లవాత్మకమైన మార్పులు ఎన్నో ఉన్నాయి. ఆయన నాకు తెలిసి కమ్యూనిస్ట్ ఏం కాదు, కానీ ఆయన చేసి విప్లవాత్మకంగా ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఏకైక కమ్యూనిస్ట్ అంటే ఎన్టీఆర్ అయ్యి ఉంటాడు. అన్ని మార్పులు తీసుకొచ్చారు ఆయన. సో అలాంటి ఎన్టీఆర్ మనకు అన్నగారు. ఈ రాష్ట్రంలో ఆయన పుట్టిన రాష్ట్రంలో మనం పుడతాం, మన అదృష్టం చేసుకున్నట్టు. సో జోహార్ ఎన్టీఆర్! ముందుగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, చిత్రపురి కాలనీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన తెలుగు జాతి దేవుడైన నందమూరి తారక రామారావు గారి 101 పుట్టినరోజు ఈనాడు. ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా, కేవలం భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో తెలుగు ప్రజలందరికీ ఇది అతి ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఆయన పుట్టింది తెలుగు జాతి కోసం, జీవించింది కోట్ల తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం. నిమ్మకూరు నుంచి చెన్నైకి వచ్చి ఎంతో కష్టపడి సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన ప్రయాణం మన దేశం సినిమాతో మొదలుపెట్టి ఎన్నో పాత్రలు పోషించారు.
పోషించి మన్ని మెప్పించారు మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. హీఈస్ ది గాడ్ ఆఫ్ ఇండియన్ సినిమా. అతి తక్కువ సమయంలో టీడీపీ పార్టీని పెట్టి ప్రజల శ్రేయస్సు వాళ్ళ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని గవర్నమెంట్ని నడిపారు మన తెలుగు తేజం. ఆయన కృషి, ఆయన పట్టుదలే అంతటి మహనీయుని చేసింది. ఆయనే మనకి ఆదర్శం, స్ఫూర్తి. ఇవాళ మీ అందరి మధ్యన ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఎన్టీ రామారావు గారు ఒక సినిమా కళాకారుడుగా, ఆయన రాణిస్తూ కూడా ఎక్కువ మందికి ఒక మేకప్ ఆర్టిస్ట్ పీతాంబరం గారిని ప్రొడ్యూసర్ని చేశారు. ఒక పర్సనల్ అసిస్టెంటు ఆమ్ర వెంకట సుబ్బారావు గారు అని చెప్పి ఆయన సంగీత లక్ష్మితో ఆయన ప్రొడ్యూసర్ని చేశారు. యాక్చువల్గా ఆయన డేట్స్ లేకపోతే ఏవిఎం దగ్గర డేట్స్ ఉంటే ఏవిఎం వాళ్ళని రిక్వెస్ట్ చేసి, సార్ మీకు ఇంకో హీరో చేస్తారు సార్, మీరు పెద్దవాళ్ళు, కానీ నా అసిస్టెంట్కి ప్రొడ్యూసర్ అయ్యే అవకాశం వచ్చింది, నా అసిస్టెంట్ ప్రొడ్యూసర్ అయ్యే అవకాశం వచ్చినప్పుడు నా డేట్స్ ఇంకో 3 ఏళ్ళ వరకు లేకపోతే, కానీ నా అసిస్టెంట్ని చేయాలని చెప్పి ఆ రోజున సంగీత లక్ష్మితో ఆమ్ర వెంకట సుబ్బారావుని చేశారు. అలాగే ప్రతి ఒక్కళ్ళని, ఒక విఎస్ఆర్ స్వామి గారిని కెమెరామెన్ ప్రొడ్యూసర్ని చేసిన సాంకేతిక నిపుణుల్ని, సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ని ప్రతి ఒక్కళ్ళని దగ్గరుండి ఆయన ప్రొడ్యూసర్గా ఆయన నడిపించి ఇవాళ మనం ఈ చిత్రపూర్లో ప్రశాంతంగా ఉంటున్నామంటే, ఈ హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటున్నామంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కర్ఫ్యూ లేకుండా, ఒకప్పుడు హైదరాబాద్ అంటే కర్ఫ్యూ నగరం, ఎప్పుడు కర్ఫ్యూలతో నిండి ఉండేది, కర్ఫ్యూ లేకుండా ఒక ట్యాంక్ బండ్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్ది, అలాగే ఓల్డ్ సిటీలో రోడ్ వైండింగ్లు చేసి ఇవాళ ఇంత ప్రశాంత నగరంగా రావడానికి మెయిన్ ఎన్టీ రామారావు గారు. అలాంటి ఎన్టీ రామారావు గారు ఇవాళ 101వ జయంతి ఆయనది జరపటం, సో ఆయన సూర్య చంద్రులు ఉన్నంతకాలం, భూమి ఆకాశాలు ఉన్నంతకాలం ఆయన భౌతికంగా మనతో లేకపోయినా కూడా ఆయన ఎప్పుడు బతికున్నట్టే, ఆయనకి మరణం లేదు. మరణం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, భౌతికంగా లేకపోయినా ఉన్నారంటే, దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. థ్యాంక్ యూ. చిత్రపూర్ కాలనీ సోదరి సోదరి మళ్ళందరికీ నమస్కారం. అలాగే మా కాలనీ అందరి తరపు నుంచి కూడా స్వర్గీయ ఎన్టీఆర్ గారికి హ్యాపీ బర్త్డే టు యూ అండి. నేను ముఖ్యంగా అంటే రామారావు గారి గురించి మాట్లాడటానికి నాది అతి తక్కువ చిన్న వయసు, పెద్దలు మాట్లాడేశారు. ఆయన అభిమానిగా మా మునిమనవాళ్ళు కూడా, మా మునిమనవాళ్ళు కూడా చరిత్రలో నిలబడిపోయేంటే వ్యక్తిత్వం, వ్యక్తిగల్లం, అది ఎవరు చెప్పడానికి లేదు. నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, లాస్ట్ ఇయర్ ఎంత ఘనంగా చేసామో వల్లభనేని అనిల్ గారి ఆధ్వర్యంలో 100వ సంవత్సరం బర్త్డే అంత ఘనంగా చేసుకున్నాము. దురదృష్టవశాత్తు మనం ఆయన అంటే నేను రామారావు గారు దేశాన్ని ఎంత ముందరకు నడిపించాలని కృషి చేశారో అదే చిత్రపూరి కాలనీ అంత కృషి చేసి అంత పట్టుదలతో దీక్షతో చేస్తున్నటువంటి మా అనిల్ అన్న గారి మీద ఎన్నో అభియోగాలు. దాన్ని ఎట్లా పోలుస్తానంటే, పోలిస్తాను సార్, నా మా ఆవేదన మాది, మా ఇది, ఒక 4 రోజులు అమెరికా పెద్ద ఆయన వెళ్ళి వస్తే ఇక్కడ ఒక ఎన్నుపోటు పొడిచాడు, ఆ ఎన్నుపోటు పొడిచినోడికి ప్రజలే బుద్ధి చెప్పారు. అతి త్వరలో మా చిత్రపూరి కాలనీ వాళ్ళ వాసులందరూ ఎవడైతే అనిల్ అన్న వెనకుండి వెనక పోట్లు పొడిస్తున్నారో వాళ్ళందరికీ మేము సభాముఖంగా ఎన్టీఆర్ బర్త్డే రోజు చెప్తున్నాం, వాళ్ళకి అతి త్వరలో ప్రజలు బుద్ధి చెప్తారని మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ అనే పదం కారణజన్ముడు అంటారు. కారణజన్ముడు అంటానికి నిలువెత్తు నిదర్శనం మన నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే కారణజన్ముడు అని అంటారే కానీ అసలు కారణజన్ముడు అంటే ఎలా ఉంటాడు అంటే దానికి ఎన్టీ రామారావు గారే మనం నిదర్శనం. సో అటువంటి కారణజన్ముడిని మనం అందరం చూడగలిగాం. ఓహో, కారణజన్ముడు ఇలా ఉంటాడా అనేది భావి తరాలకు కూడా ఆయన ఒక ఆదర్శంగా ఉంటారు. ఆయన అడుగుజాడల్లో, ఆయన క్రమశిక్షణలో అందరూ నేర్చుకుని ముందుకెళ్తే వారి వారి జీవితాల్లో పైకి వస్తారని నా ప్రగాఢ నమ్మకం. జై హింద్, జై ఎన్టీఆర్. అన్నగారికి జయంతి శుభాకాంక్షలు. 101వ సంవత్సరం. ముఖ్యంగా ఈరోజు నందమూరి కుటుంబ సభ్యులందరికీ ఎన్టీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా 24 యూనియన్ల కార్మికుల తరఫు నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు చిత్ర పరిశ్రమ ఇంత అభివృద్ధి చెందడానికి ఆ రోజు కనుక ఎన్టీ రామారావు గారు చెన్నై నుంచి ఇక్కడ రావాలి, ఇక్కడ స్టూడియోలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకోకపోతే వచ్చేదేమో కానీ ఇంకో 100 సంవత్సరాల తర్వాత వచ్చేదో, ఇంకెప్పుడు వచ్చేదో తెలియదు. కానీ ఇంత ఫాస్ట్గా మనం ఆయన ఉన్నప్పుడు మనం ఆయనతో పాటు ఈ జర్నీ చేయడం అనేది మా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి టైంలో మేమందరం పుట్టి ఆయన్ని కనీసం చూడగలిగి ఆయన సినిమాలు కొద్దో గొప్ప చేయగలిగాం మేము ఒక టెక్నీషియన్లుగా, మేము మా 24 యూనిట్ల కార్మికులు. దీనికి మాకు ఎంతో గర్వకారణంగా ఉంటుంది. ఇప్పుడే కాదు, ఈ ఇందాక మా సార్ చెప్పినట్టు సూర్యచంద్రులు ఉన్నంతసేపు ఎన్టీ రామారావు గారి పేరు ఎప్పుడు అట్టనే ఉండిపోద్ది, దీన్ని ఎవ్వరూ కాదనలేరు, ఇంకా ముందలు కూడా ఎవ్వరూ
దాన్ని బ్రేక్ చేయలేని ఇది ఉంటుంది. ఎన్టీ రామారావు గారు అంటే ఒక బ్రాండ్ అది. ఇప్పుడే కాదు, సూర్యచంద్రులు ఉన్నంతకాలం మా ఎన్టీ రామారావు గారి పేరు ఇట్లానే వర్దిల్లుతుంది, ఇట్లానే ఉండాలని కోరుకుంటూ మా ఈరోజు మా ముఖ్యంగా మా అనిల్ గారు ఉంటే చాలా గ్రాండ్గా జరిగేది. ఇందాక మా వేణు గారు చెప్పినట్టుగా ఇక ముందర అత్యంత ఘనంగా చేయాలని వల్లభిన అనిల్ గారు చాలా క్లియర్గా మళ్ళీ త్వరలో బయటకు వచ్చేసి ఎన్టీ రామారావు గారు చాలా గ్రాండ్గా చేయాలని చెప్పేసి ఇప్పుడు ఈరోజు మాకు ఇంత కార్యక్రమం చేయడానికి ఆయన ఇచ్చిన నినాదం, ఆయన ఇచ్చిన వాయిస్, ఎట్టి పరిస్థితుల్లో ఎన్టీఆర్ జయంతి గ్రాండ్గా చేయాలన్నా ఆయన కుటుంబ సభ్యులు కానీ మేడం గారు కానీ అందరినీ తీసుకొచ్చి మనం చేద్దాం అని చెప్పి చెప్పడం తోటి ఈరోజు మనం ఈ ఇంత కార్యక్రమం చేయడానికి సహకరించిన అందరికీ, విచ్చేసిన వాటి కుటుంబ సభ్యులందరికీ, మా మేడం గారికి, సార్కి, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జిందాబాద్ 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 జిందాబాద్.